కాకపోతే ఏంటంటే కొబ్బరిపంట ఉదయకాలయాన్ని కామెడీ ఎంజాయ్ చేశారు. ఇది అలాంటి కామెడీ సినిమా కాదు, చాలా సీరియస్ సినిమా. నిజంగా ఈ కరోనా టైంలో చాలా థియేటర్లలో తర్వాత సెకండ్ బాగుంది అని అన్నారు. డిఫరెంట్ గా ప్రయత్నించాము, దీన్ని కూడా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ సపోర్ట్ మీరు ఏదైతే సినిమా మన మేడం మీరేం చెప్పరా, కొబ్బరి మట్లాగా సినిమా ఎంజాయ్ చేసేటువంటి సినిమా ఏంటంటే మళ్ళీ నా నెక్స్ట్ సినిమా ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్ రిలీజ్ అయిపోతుంది. దాన్ని మాత్రం సేమ్ కొబ్బరి మట్లాగా ఎంజాయ్ చేస్తాను. ఇది అంటే చాలా డిఫరెంట్గా అంటే పెద్ద సినిమా పెద్ద హీరోలతో ఎలా చేస్తారో అలా చేశారు. దానికి బాగా సపోర్ట్ చేశారు. ఆడియన్స్ చూసారు కదన్నా రెస్పాన్స్ ఎలా ఉంది లోపల? ఫైన్, బాగుంది. ఎలా ఉంది ట్రాన్సిషన్? ఎలా ఉంది కొబ్బరి మట పిక్స్ లో చూసాం కాబట్టి దాని తర్వాత నాకు అమ్మ ఏంటి అనుకున్నా. అంటే దానికి చాలా కారణాలు అయి ఉండొచ్చు. ఫీలింగ్స్ అది కాదు కదా, ఇప్పుడు థియేటర్ లో వస్తుంది కాబట్టి ఫైన్. ఇప్పటికైనా ఇంతమంది వచ్చి ఈ సినిమాను ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ. కదా మీ ప్రేమకు బానిస సర్ప్రైజ్ బాబు, మళ్ళీ 3 వీక్ల్లో ఇంకా సినిమాతో కలుస్తా. థ్యాంక్ యూ. బాయ్. సంపు గారి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డైలాగ్ చెప్తారా? డైలాగ్ దమ్ము దమ్ము కావాలి.